పదో తారీఖు నుంచి ఈ నెల పదో తారీఖు నుంచి జయనన్నారం కాలనీ జకంబొల్లో నేను తిరుగుతున్నాను అన్ని బ్లాకుల్లో కూడా సమస్య ఏంటంటే తాగే నీళ్ళని వాడుకునే నీళ్ళని కలిపేశారు వాల్స్ సరిగా పనిచేయట్ల పైప్ లైన్లు పగిలిపోయాయి పైన బ్లాక్లో నీళ్లు కారుతున్నాయి పైప్ లైన్లన్నీ కూడా కారుతున్నాయి ఎక్కడ ఈ 41 నెలల్లో మేరు చేయటం గాని నీళ్లు ఆ కరెంట్ డబ్బాలో తగులుతున్నాయి ఆ కరెంట్ డబ్బా పట్టుకుంటే షాక్ కొడుతుంది గాలొస్తే ఈ వైర్లు ఆ కొమ్మలో తగులుతున్నాయి గాలొస్తే కరెంట్ పోతుంది దగ్గర దగ్గర 6 గంటలు 12 గంటలు 24 గంటలు కూడా కరెంట్ లేని పరిస్థితులు ఉన్నాయి 120 కేసులు 100 కేసులతో మలేరియా దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది కావాలి కలెక్టర్ ఏం చేస్తున్నాడు గంజాయి బ్లడ్ బ్యాచ్ బెదిరిస్తా ఉన్నారు ఈ కాలనీని శాసిస్తున్నారు ఆడకూతుళ్ళు 7 దాటిందంటే పెరుగు కప్పు తెచ్చుకోవాలని పిల్ల బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాలనీలోకి ఆటో వాడు 7 దాటితే వచ్చే పరిస్థితి లేదు డాక్టర్లు లేరు మందులు ఇచ్చేవాళ్ళు లేరు అన్నా క్యాంటీన్ ఎత్తేశారు 30 క్యాంపులు పెట్టి డాక్టర్లు ఇచ్చి తెచ్చాం కలజోళ్ళు ఇచ్చాం అన్ని కాలిపోయాయి 690 మంది పిల్లలు చదువుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలు గోడ కానుకొని గంజాయి ప్యాకెట్లు విస్కీ బాటిల్స్ తగిలిపోయిన సీసాలు కోడిగుడ్డ నిన్న హెడ్ మాస్టర్కి ఎస్ఐకి చూపించాను ఆటలు చేయడానికి పొంతుళ్ళు హెడ్ మాస్టర్ కట్టే బిల్డింగ్కి నీళ్లు కొడుతున్నారు సోళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు సిమెంట్ బ్యాగులు లెక్క పెట్టుకుంటున్నారు చిక్కీలు లెక్క పెట్టుకోవాలా వాటర్ కొట్టాలా సిమెంట్ బ్యాగులు లెక్క పెట్టాలా ఇసుక కాపులా ఉండాలా ఇది తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఇవాళ ఇంత మంచి కాలనీ మీ అయ్య పేరు పెట్టుకున్నారు ఏం ఉపయోగం మాకు జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఈ కాలనీ వచ్చింది మహాను ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు మీద ఉన్న కాలనీ జయనన్నారం కాలనీ చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని తీసుకొచ్చాం ఇక్కడ 8000 ఇల్లు కట్టాం 500 ఇల్లు కట్టాం 64 ఇల్లు కట్టాం 64 ఇల్లు మొదలుపెట్టాం మొత్తం గంజాయి లేడ్ బ్యాచి మొత్తం బీర్ బాటిల్స్ ఇవాళ ఒక్కొక్క ఆడపుత్రి ఇక్కడ 3000 అద్దె కడుతుంది 4000 అద్దె కడుతుంది అంటే 40 నెలల్లో 120000 కట్టింది ఆ తల్లి 60000 కట్టింది కరెంటు బిల్లు గతంలో 2-3 వందలు అదే పెట్టిట్టాను గ్యాస్ అయిపోయింది 1250 రూపాయలు గ్యాస్ బండ 5 రూపాయలు చన్నమన్నా తింటాం కదా ఈ తమ్ముడు వచ్చి చూపించేది చూడండి ఎంత దౌర్భాగ్యం చూడండి ఈ రోడ్డు తమ్ముడు నీళ్లు కూడా ఎర్రగా దొరదలు మెయిన్ రోడ్ కంప్లైంట్ ఇచ్చే ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదే యంత్రాంగం అనే కుర్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రిగా నేను పరిగెత్తించాను ఇదే యంత్రాంగం ఇవాళ వాళ్ళు అసమర్థులు అయ్యే పాటికి కడుపు నిండా తింటున్నాం ఆయన వచ్చినాక అప్పులు లేకుండా చూడమ్మా ఎట చేశాడు బుద్ధులు పెట్టి గుద్దులు కూర్చున్నాడు లేకుండా ఎయ్యి లేకుండా అన్ని రేట్లు పెంచి మందులు లేక అన్ని లేక అన్ని కరెంటు పెరిగిపో
अंत आनंद कॉलनी पाप बाधा कष्ट गत శుభ్రం చేసి పంపించేవాళ్ళం డ్రైనేజ్ అంతా ఏ రంగ పథకాలు కూడా అర్థం కావట్లేదు మాకు ఏ రంగ పథకాలు కూడా దారలేదు ప్రభుత్వాన్ని బుద్ధి రావాలనే 103 రోజులుగా మైలవరంలో అన్నా క్యాంటీన్ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు భోజనం పెడుతున్నారు ప్రభుత్వం కూడా అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నా క్యాంటీన్ తీసుకో పాపం అవుతున్నాయా పేదవాళ్ళు తినేవాళ్ళు 2500 మంది తినేవాళ్ళు చూడండి అదే విధంగా కరెంట్ ఇబ్బంది मंच नील इबंधी गलत कस वे मुरी तागे नीलू रू कल वाल्स पनचे करे षाकल ड्रम चूपी तिटा चूसारा पेदवा आवेदन
ఆవేదన ఎస్సీ ఎస్టీ తో కరెంట్ బిల్ కట్టిస్తున్నారు కరెంట్ బిల్ పెంచారు కరెంట్ బల్బులు పెరగల ఫ్యాన్ పెరగల టీవీలు పెరగల అదే ఫ్యాన్ అదే టీవీ అదే మీరు ఒకసారి ఒక డైనర్ తీయండి ఫోటో ఇటు వైపు రండి మా వైపు ఒకసారి తీయండి డైనర్ ఫోటో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేసింది ఫోటో తీయండి ఫోటో చూపెట్టండి వస్తాడు సమస్యల పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సార్ మీరు ఒకసారి కెమెరా తీయండి ఫోటో తీయండి డైనర్ తీయండి డైనర్ ఫోటో రండి రాను నిలేనా ఎవరు పట్టించుకోరు